తెలంగాణలో కొంతమంది బీజేపీ నేతలు పక్క చూపులు చూస్తున్నట్లుగా తెలుస్తుంది రెండు రోజుల క్రితం బీజేపీ నేతలు రహస్యంగా సమావేశమయ్యారు పార్టీ వీడే ఆలోచనలో కొంతమంది బీజేపీ నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది తమకు గౌరవం దక్కని చోట అవమానపడుతూ ఎందుకు ఉండాలి అనే ధోరణిలో బీజేపీ నేతలు ఉన్నారట ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ దూసుకుపోవటంతో కమల్నాథులు అంతర్గత మదన పడుతున్నారు తెలంగాణ బీజేపీ నేతల రహస్య భేటీ కలకలం రేపింది ఈ సమావేశానికి రాజగోపాల్ రెడ్డి విజయశాంతి వివేక్ వెంకటస్వామి ఏనుగు రవీందర్ రెడ్డి చాడా సురేష్ రెడ్డి గరికపాటి మోహన్ రావు ఇతర నేతలు ఉన్నట్లు సమాచారం ఇక రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలు ప్రధానంగా ఈటల రాజందర్ వ్యవహార శైలిని చర్చించుకున్నట్లు సమాచారం ఇక హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా కేవలం ఈటలకు మాత్రమే సమయం ఇవ్వటంతో నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని జాతీయ కార్యదర్శిగా సంచైని పిలవడం ఓకే కానీ ఈటలకు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారని రహస్య భేటీలో నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చారు ఇక అమిత్ షాతో సమావేశానికి తమను పిలవకపోవడంపై నేతలు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం అలాగే నియోజకవర్గాల్లో చేరికపైన సంప్రదించకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారట ఇక దీంతో తెలంగాణ బీజేపీ నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది